నేను అతిథిలా రాలే తాతయ్య, మా మామకి కొడుకుగా వచ్చాను. నేను వచ్చి రాగానే ఆని ముత్యాల లాంటి మాటలు పంతులు గారి నోటి నుంచి వినిపించాయి. ఈ సూక్తి మీకు మీరుగా చెప్పారా, ఎవరైనా బలవంతంగా చెప్పించారా? ఇప్పుడు ఏం తప్పు జరిగిందనరా, పంతులు గారిని అలా నిలదీస్తున్నావు. పంతులు గారు చెప్పిన మాట మీ ఎవరికి తప్పుగా అనిపించలేదా? ఏ సంబంధం లేని ఈ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి పూజ చేయిస్తూ భార్యాభర్తల బంధం అంటూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఇది తప్పు కాదా సమ్రాట్ గారు? లేనిపోని ఊహించుకొని ఆవేశపడుతున్నా, తొందరపడి మాటలు జారకు. ఇది సమయం కాదు. నేను అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడగనే ఉమ్మావు. నువ్వు మధ్యలో అడ్డుపడతావు. నీ కొడుకుగా అడిగే హక్కు, అడగాల్సిన అవసరం నాకుంది. అది అతన్ని అడగనివ్వండి. నువ్వు అడిగది ఎటువంటి అర్హత లేని మా మామ్ని నమ్మి ఎందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? అర్హత లేదని నువ్వు అనుకుంటున్నావు, ఉందని నేను అనుకుంటున్నాను. ఇదే ఇదే డ్రామా అంటున్నాను. అభే ఎంతో అనుభవం అర్హత ఉన్న నందగోపాల్ గారి ప్రాజెక్ట్ మీ కళ్ళకి ఆనలేదు, దానికి ఇన్వెస్ట్ చేయాలనిపించలేదు. కేవలం మా మామ్ ప్రపోజల్ మాత్రమే గొప్పగా అనిపించింది, అంతేనా? ఈ ప్రాజెక్ట్ నుంచి ఏం లాభం ఆశించారు? చూడబే, మీ అమ్మను నువ్వెందుకు ఎంత తక్కువ అంచనా వేస్తున్నావో నాకు అర్థం కావట్లేదా? ఏదో సాధించాలని తపన, నిజాయితీ, పట్టుదల ఆమెలోని కనిపించట్లేదా? కనపడవు, ఎందుకంటే వాడు గుడ్డోడు. కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసుకుపోయింది మీకురా. సామ్రాట్ గారు మామ్కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. ఇప్పటికీ మీకదే అర్థం కావట్లేదురా? నేను నిన్ను అనుమానించడం లేదు మామ్, ఆయన్ని అనుమానిస్తున్నాను. మతిలేని నీ ప్రశ్నలకు దేవుళ్ళంటి సామ్రాట్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో ఈ సత్రకాయ గారు దొరుతాడేంటి, వీడికి అవసరం? నాకు తెలుసురా, నిన్ను రెచ్చగొట్టి మీ నాన్న నిన్ను ఇలా మాట్లాడిస్తున్నాడు. పండగ లాంటి వాతావరణాన్ని చెడగొట్టేలా చేస్తున్నాడు. వీడి పెద్ద డేంజర్ గార్డ్ లో ఉన్నాడే. మీ నాన్న మా అక్కని ఎదగకుండా చేశాడు, ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకుని మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఈ జన్మలో బాగుపడరా, నాశనం అయిపోతారు. నీకు చాలా ఎక్కువైంది. వాడి కడుపు మండి ఏదో మాట్లాడితే దానికి నాకు లింక్ పెడతావేంటి? ఏం మాట్లాడినా నోరు మూసుకొని పడుంటాననుకున్నావా? మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడరా. మా అక్క మొగుడుగా ఉన్నంత కాలం మర్యాద ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయావు. అయ్యో, దిగజారి ప్రవర్తించావు, బంధాన్ని విడాకుల దాకా తీసుకొచ్చావు. విడాకుల దాకా తీసుకొచ్చింది నేను కాదు, మీ అక్క. అంటే తులసి గారి మాజీ భర్తవే నువ్వా? ఇది నిజమా తులసి గారా? ఇప్పుడు సమస్య అది కాదు సామ్రాట్ గారు, మా మామ్ గురించి మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పండి. మీ అమ్మ నేర్పిన సంస్కారం ఎక్కడికి పోయిందిరా? ఎవర్రా నీ మైండ్ ఇంతగా పొల్యూట్ చేసింది? ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే నాలుగు చీరేస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పరిణామే గారు, నా పెద్ద ఎరికని పోగొట్టుకున్నాను బాబు. నా కొడుకు నా మనవడు ఇద్దరు నా చేయి జారిపోయారు బాబు. మంచి మర్యాద లేకుండా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడారు, మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు.
అయినా అడుగుతున్నాను, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి అయ్యా. మన వేలతో మన కంట్లో పొడుచుకోవడం అంటే ఇదే, మన పరువు మనమే తీసుకోవడం అంటే ఇదే. నువ్వు కోరుకుంది ఇదే కదా, అనుకున్నది సాధించావు కదా, కడుపు మంట చల్లారిందా? రేయ్, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆ అలవాటు నీది. ఉక్రోషంతో నోటి దురుసుతో అమ్మకి తీరని అన్యాయం చేశావు. జీవితంలో పైకెదగడానికి దొరికిన బంగారం లాంటి అవకాశాన్ని చేజారేలా చేశావు. ఒకప్పుడు వీళ్ళ నాన్న, ఇప్పుడు వీడు తులసిపాలెట శనిలా తయారయ్యారు. తాతయ్య, మీకు మామంటే గుడ్డి ప్రేమ, గుడ్డి నమ్మకం. తనేం చెప్పినా తనేం చేసినా మీకు తప్పుగా అనిపించదు. ఆ గుడ్డి ప్రేమని కాసేపు మనసులోంచి తీసి పక్కన పెట్టి ఆలోచించండి తాతయ్య. జరుగుతున్న అనర్థం మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నేను పడే ఆరాటం అర్థమవుతుంది. మాకందరికీ తప్పు అనిపించండి, నీకు మాత్రమే తప్పని ఎందుకు అనిపిస్తుందిరా? మీ అమ్మ నువ్వు చేసిన తప్పుల్ని కడుపులో దాచుకుని నిన్ను అభిమానిస్తుందిరా. కాని నువ్వు మాత్రం మీ అమ్మ చేయని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ద్వేషిస్తున్నావురా. ఈరోజు నేను చేసింది మీకు తప్పు అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను చేసిన పని ఎంత మంచి పనో మీ అందరికీ అర్థమవుతుంది. నేను చేసింది మా మంచి కోసమే. నాన్నమ్మా, వీడు నాటకాలు ఆడుతున్నాడు. నాన్నమ్మా, నువ్వు ఆ నందగోపాల్ లాసియా చేతుల్లో కీలుబొమ్మలా మారావు. వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నావు. డాడ్ని పేరు పెట్టి సంబోధిస్తున్నావా? సిగ్గులేదురా నీకు? అమ్మ పేరు నాశనం చేసేలా ప్రవర్తించావు, సిగ్గులేదా అని నేను నిన్ను అడిగితే? నువ్వు మా అమ్మకి గౌరవం ఇవ్వనప్పుడు నేను మీ నాన్నకి గౌరవం ఇవ్వను. చిన్నయ్య, గొడవలు వద్దురా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం ప్లీజ్. మీ పెద్దన్నయ్య ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నాడమ్మా, అందుకే చిచ్చు పెడుతున్నాడు. శృతి, వాణ్ణి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు, నన్ను రచ్చగొట్టొద్దని చెప్పు. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? ఆవేశపడకురా ప్లీజ్. నేను అనుమానించింది సామ్రాట్ని, నిందలు వేసింది సామ్రాట్ మీద, హద్దుల్లో ఉండమని బెదిరించింది సామ్రాట్ని. వీడెందుకు ఊరికే రెచ్చిపోతున్నాడు? నేను సామ్రాట్ గారితో ఓపెన్ గా ఈ విషయం గురించి డిస్కస్ చేశాను. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని మా ఆంటీకి దగ్గర అవ్వాలన్న ఆలోచనలతో ఈ ప్రాజెక్ట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారా అని అడిగేశాను. అనుమానంతో కాదు, అందరి అనుమానాలు సామ్రాట్ గారికి తెలియాలని, ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని. ఏమన్నారు దినా? ఆయన మనసులో ఆంటీ మీద గౌరవం తప్పితే మరెలాంటి ఆలోచన లేదన్నారు. ఆంటీ ఎదుగుదలలో హెల్ప్ చేయాలి అన్న ఆలోచనే తప్ప ఇంకెలాంటి ఉద్దేశం లేదు అన్నారు. తులసి ఆంటీ కేవలం తన బిజినెస్ పార్ట్నర్ మాత్రమేనని క్లారిఫై చేశారు. ఆయన చెప్పడము బాగుంది, నువ్వు పిచ్చిదానిలాగా నమ్మడము బాగుంది. అంటే ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే సత్యహరిశ్చంద్రుడివా? ఏ దొంగ తను దొంగతనం చేశానని ఒప్పుకోడు, ఏ నేరస్తుడు తను నేరం చేశానని ఒప్పుకోడు. భగవద్గీత మీద ప్రమాణం చేసి మరీ అబద్ధం చెప్తాడు. అవును మరి, అబద్ధాల గురించి నువ్వే చెప్పాలి, మా కర్మకాలి మేము వినాలి. రే, నువ్వు నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తున్నావు. అమ్మ విషయంలో నువ్వు చేస్తుంది కూడా అదేరా? సామ్రాట్ గారిని అడ్డం పెట్టుకుని అమ్మ మీద అటాక్ చేస్తున్నావు. అమ్మ పరువు గురించి ఆరాట పడేవాళ్ళ పెద్ద పోజులు కొడుతున్నావు, గాని ఇప్పుడు నువ్వు చేసిందేంట్రా? నలుగురిలో నోటికొచ్చినట్టు మాట్లాడి అమ్మ పరువు తీసావు. సామ్రాట్ గారి వల్ల కాదురా, నీ వల్ల అమ్మ పరువు పోతుంది. నిజం చెప్పావురా, ఆ నందుగాడు నా పరువు తీయడానికి పుడితే వీడు తులసి పరువు తీయడానికి పుట్టాడు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వెళ్లి మీ అమ్మకు సామ్రాట్ గారికి సారీ చెప్పిరారా? నా అనుమానాలు నిజమని రుజువైన రోజున, ఆ సామ్రాట్ అసలు స్వరూపం తెలుసుకున్న రోజున మీరే నాకు సారీ చెప్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అది అబద్ధం అని రుజువైన రోజున నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్రేమన్నయ్య, నువ్వు ఇంటి చుట్టుపక్కల కూడా కనబడటానికి వీల్లేదు. వీడు స్వార్థపరుడు మావయ్య, చెయ్యాలనుకున్నది చేశాడు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
వీడికిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరు ఎటుపోయినా ఎవరు ఏమనుకున్నా ఎటువంటి సంబంధం లేదు. వీడసలు ప్రేమ్ అది కాదమ్మా. వీడు కాపుతావా? వీడు నీ శత్రువు కాదురా, నీ అన్నయ్య. ఈ ఇంట్లో నీకు మాట్లాడే హక్కు ఎంతుందో వీడికి కూడా అంతే ఉంది. ఈ ఇంట్లో ఏ ఒక్కరూ అభిని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏం లాభం? షర్ట్ చింపితే నీ ఆవశ్యం తగ్గుతుంది, నీ ఉక్రోషం చల్లాడుతుందేమో. కానీ నువ్వు మన భవిష్యత్తుకు పెట్టిన మంట చల్లారు. ఇక మన జీవితాలు నాశనమైనట్టు, కాలు బూడిదైనట్టే. ఈ విషయం నీకు అర్థం అవుతుందా? నేనే చేశాను. అంత బొళ్ళు తెలియడం లేదన్నది నీకు. నువ్వేం మాట్లాడావో ఏం చేసావో గుర్తు తెచ్చుకో. ఏ నిజాన్నైతే మనం సామ్రాట్ నుంచి దాచాలని ఆరాటపడ్డామో నీ అంతటి నువ్వే సామ్రాట్ ముందు దాన్ని కక్కేశావు. నువ్వు తులసి మాజీ పడుకున్న నిజాన్ని చెప్పేశాడు. అయితే వాడనే మాటలు వింటూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఎవరికి నష్టం? నాకు నష్టం జరుగుతుందని పరువు పోగొట్టుకోమంటావా? దీపక్ ముందు దోషిలా తల వంచుకోమంటావా? నాకు రోషం ఉంది. రోషం తిండి పెట్టదు నందు. రోషం అదృష్టానికి అడ్డుపడుతుంది. ఇప్పుడు మన విషయంలో జరిగింది అది. నీలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ మాట్లాడడం నాకు చేత కాదు లాస్య. నీ అంత తెలివి నాకు లేదు. ఏదైనా ఒక లెవెల్ వరకే భరిస్తా. ఈ దీపక్ పాయింట్ ని తులసి ఇప్పుడు క్యాష్ చేసుకుంది. తెలివిగా తన తమ్ముడితో నిన్ను రెచ్చగొట్టేలా చేసి నీ నోటితోనే నిజం బయట పెట్టేలా చేసింది. ఎరకి చాపలా చిక్కుకున్నావు, ఇప్పుడు తను కూరండుకుని తింటుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా తనేం చేయదు. తన చేతికి మట్టంటకుండా అంతా సామ్రాటే చేసేలా చేస్తుంది. తన ఇష్టసఖిని రాజీ రంపాను పెట్టిన మాజీ మొగుడివి నువ్వే అని తెలిసాక సామ్రాడు మనల్ని అక్కడ జాబ్ చేయనిస్తాడా? తీసి అవతల పారేస్తాడు. ఈ పాటికి మన వోస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేస్తుంటాడు. ఆఫ్టర్ ఆల్ జాబ్ కోసం నా హాని చంపుకొని సామ్రాట్ ముందు నటించలేని లాస్య, నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఆలోచించినందు నా కళ్ల ముందు ఇంత సినిమా జరిగాక, నాకింత అవమానం జరిగాక కూడా రియాక్ట్ అవ్వకపోతే నేను చచ్చిన శవంతో సమానం. అప్పుడు తులసి ఏం చేసినా కళ్ళప్పగిస్తూ చూస్తూ ఊరుకోవాల్సిందే. అలానే నువ్వు ఇప్పుడు తులసిని పట్టించుకోకుండా వదిలేస్తే మన మీద తులసి గెలిచినట్టేనందు అక్కడితో ఆగదు. పగపట్టిన పాముల బుస కొడుతూ మన వెనకే పడుతుంది. అప్పుడు తులసి ఎదగకుండా మనం ఆపలేం. తులసి ఎదిగినా నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను తొక్కి ఎదగాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సహించలేను. సారీ అక్క, ఈ గొడవంతా నా వల్లే. అభి మాటలకు రెచ్చిపోకుండా కాస్త ఓపిక పట్టి మౌనంగా ఉండాల్సింది. నిన్ననేసి మాటలంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయానక్క. తప్పు నీది కాదురా, నాది. ఇక్కడ పరిస్థితులు నీకు చెప్పకుండా భూమి పూజకు పిలిచాను. నందగోపాల్ గారు నా మాజీ భర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకూడదు అనే మాట ముందుగా నీకు చెప్పుంటే ఇలా జరిగేది కాదేమో. అయినా అవి అందరి ముందు నిన్ను నిలదీయడం తప్పు కదా. వాడికి నేను చేసేది తప్పనిపించింది, అది వాడి అభిప్రాయం. కానీ వాడు ఆ సమయంలో అలా మాట్లాడతాడని నేను ఊహించలేదు. అదేంటి నందు, నీ మాజీ భార్య అంత సూపర్ గా యాక్ట్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ అప్రిషియేట్ చేయాలనిపించడం లేదు? అంత కాంగారులు పడ్డామండి. కమ్ ఆన్ క్లాప్. ఇంతకు పదింతలు గొడవలు రేపి నాకు సమస్యలు సృష్టించాలి అనుకున్నా అది ఏమీ చేయలేరు. నేను ఎదగకుండా నన్ను ఆపలేరు. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా
నేను నీకంటే ఎత్తులోనే ఉంటాను. కానీ మీరు నా ముందు తల వంచుకునే ఉంటారు, నేను మీ ముందు తల ఎత్తుకునే ఉంటాను. శహబాస్ తులసి.